తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. హుజూరాబాద్ గణేష్ నగర్ కు చెందిన 60 మంది పేద వృద్ధ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై నిర్పేద వృద్ధ మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న సమాజంలోని పేద వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేయడం, వృద్ధాశ్రమం, అనాథాశ్రమంలోని వృద్ధులకు, వికలాంగులకు, అంధులకు వస్త్రాలు, బ్లాంకెట్స్ ఇస్తున్నామని తెలిపారు. గత 15 సంవత్సరాల నుండి దాదాపు 45 లక్షల రూపాయల సొంత డబ్బులు వివిధ రకాల సేవా కార్యక్రమాలకు సమాజంలో ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ట్రస్ట్కు నిధులు అందిస్తే పేదలకు వారి యొక్క అత్యవసరాలకు పూర్తి స్థాయిలో వినియోగిస్తామని తెలిపారు.